తెలుసు, శోధనలను జయించినచో భాగ్యవంతుడవని మర్చిపోకు. జీవ కిరీటము మోయవేళ ఎంత సంతోషము కదా. ఈ శోధలు, ఈ పోరాటాలు, ఈ ఇబ్బందులు, ఈ వేదనలు, ఈ కన్నీరు అంతా తాత్కాలికమే. దేవుడు మీకు జీవ కిరీటాన్ని ధరింపజేస్తున్నాడండి. అతి త్వరలు, అతి త్వరలు. ద క్రౌన్ ఆఫ్ లైఫ్ టు హూఎవర్ బేర్స్. ఎవరెవరైతే భరిస్తారో, సహిస్తారో, ఓడ్చుకుంటారో, జీవ కిరీటము మోయవేళ ఎంత సంతోషము కదా. ఈ కింద నా దగ్గర నుండి తీసివేయి కాదయ్యా, నీ చిత్తమే జరిగించయ్యా. ఈ శోధన గుండా వెళ్ళాలని నీ చిత్తం అయితే, ఈ పోరాటాలు, ఈ సమస్యలు, ఈ కన్నీరు గుండా నేను వెళ్ళాలని నీ చిత్తం అయినట్లయితే, నన్ను పరీక్షిస్తున్నట్లయితే, నీ చిత్తమే సిద్ధింపజేయ్యా.
బయలుపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నప్పుడు దేవా, నీ బిడ్డని సందింపజేసేది నీ ఆత్మ. నీ ఆత్మ ఒక్కటే తండ్రి మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని ఆదరించేది. ఈరోజు ఏ దిగులతోటి వచ్చారో, ఏ చింతతోటి వచ్చారో, ఇంకా నాకు తీర్తదా ఈ సమస్య, ఇంకా నాకు పరిష్కారం ఉందా, ఇంకా నాకు విడుదల ఉందా, దేవుడు నన్ను మెచ్చుతాడా, దేవుడికి నేను అంగీకారం ఉన్నానా అని పలు విధమైన తలంపులతోటి దేవుని సన్నిధికి వచ్చారేమో. నా భవిష్యత్ ఏమైపోతుందో, నా భవిష్యత్ ఏమైపోతుందో అనే కన్ఫ్యూజన్ స్టేట్లో దేవుని సన్నిధికి వచ్చారేమో. అర్థం కాని పరిస్థితుల్లో గుండెంత గలిబిలితోటి వచ్చారేమో. యెహోవా షలోమ్, నీ శాంతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. శాంతి ప్రదాత నీవే దేవా. ఈరోజు ఆయన మిమ్మల్ని కని పిలిచాడండి. ఆయన మిమ్మల్ని విడిచిపోతాడా? నువ్వు గర్వంలో రూపించబడకుండా ఈ రీతిగా ఉండాలని. ఈరోజు సజీవులుగా ఉన్నామంటేనే అది ఆయన గొప్ప ప్రణాళిక, ఆయన గొప్ప ఉద్దేశం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట మీరు నమ్ముతున్నట్లయితే ఈనాడే అది మొలుచును. ఆయన అద్భుతకరుడండి. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. దేవుడు అద్భుతకరుడు. చెప్పమండి,
వైపు మీ తలనెత్తి, ఆయన వైపు మీ స్వరములెత్తి, మీ రెండు చేతులు ఆయన వైపు ఎత్తి, నీకు వందనాలయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా జీవితంలోని అద్భుతకరుడవయ్యా, ఆశ్చర్యకరుడవయ్యా, గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా, మార్గము లేని చోట మార్గాలు క్రియేట్ చేసే దేవుడు అయ్యా నువ్వు. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. ఈరోజు నీ బిడ్డను నీ